ఓటమిని ఎదుర్కొంటాం అనేటువంటి నమ్మకానికి వచ్చి ఈవేళ ఎదుర్కోబోయేటువంటి ఓటమిని ఎవరి మీద నెట్టాలా అన్న దాంట్లో కృషి చేయడానికి ఢిల్లీ వరకు తన బసను మార్చడం జరిగింది. నిన్న అఖిలపక్షాలన్న పేరుతో అక్కడ కొంతమందితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో ప్రధానంగా కపిల్ సిబ్బాల్ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడినటువంటి అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ గారు, వారు అక్కడ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నాయకులు. ఇటువంటి ఎన్టీఆర్ వ్యతిరేకులందరితో కలిపి కేంద్రంలో అఖిలపక్ష రాజకీయ నాయకుల సమావేశాన్ని పెట్టడం, అక్కడ ఈవీఎంల మీద యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పడం, ఇదంతా చూస్తుంటుంటే చంద్రబాబు నాయుడు గారు తన హోదాని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గెలుపో ఓటము అంగీకరించడం మానేసి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి మీద బురద జల్లడం అనేటువంటిది నేర్చుకోవడం, ఈ 40 రోజులు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉండాలి కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గెలుపొందినప్పటికీ కూడా ఆ గెలుపు గెలిపే కాదు, నేనే ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక చోట ప్రమాణ స్వీకారం చేసి అనధికారికంగా నేనే ముఖ్యమంత్రి అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునేటువంటి స్థాయికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పూర్తిగా అన్నీ కూడా విలువలు వదిలేశారు. విలువలు వదిలేసి రాజకీయాల్లో కొత్త ఒరవడిని ప్రారంభిస్తున్నారు. గెలుపు ఓటములు దైవాధీనం అని కానీ, ప్రజల తాలూకు మన్నన పెట్టి ఉంటాయని కానీ విశ్వాసం లేకుండా ఈవీఎంలలో లోపాలున్నాయి, వాటి వల్ల లోపాలున్నాయి, వీటి వల్ల లోపాలని వాటి మీద సరిచేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇంతలోనే ఆయన చేసినటువంటి నేరాల్లో మరొక నేరం ఐటీ గ్రిడ్స్ డాటా. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక యాప్కి సమాచారాన్ని సేకరించడం అనేది జరిగింది. అది సేకరణ కాదు, దొంగిలింపే. దీన్ని పోలీసులు విచారణ జరిపించి వాటన్నిటినీ కూడా అథారిటీని సంప్రదించడం జరిగింది. దీని ద్వారా నిజానిజాలు తెలియపరచండి అని పోలీసు వారు ఆధార్ అథారిటీకి క్లారిఫికేషన్ కోసం రాస్తే, ఆధార్ అథారిటీ డీడీ భవానీ ప్రసాద్ పోలీసులకు తన నివేదికను సమర్పించారు. ఇది కేవలం దొంగలింపే. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఆధార్ డాటానే కాకుండా ఇతర రాష్ట్రాల తాలూకు డాటాను కూడా ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆధార్ రహస్య సమాచారాన్ని అమెరికా వారి అమెజాన్ కంపెనీకి ఇచ్చి అందులో స్టోర్ చేసినట్టుగా నిర్ధారణ అవుతోంది. అదేవిధంగా దేశ ప్రజలకు సంబంధించినటువంటి 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ప్రమాదం, ఇది దేశద్రోహ నేరం, దీన్ని సివియర్గా టేకప్ చేయాల్సినటువంటి అంశం అని చెప్పి వారు తమ నివేదికలో స్పష్టం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. గ్రిడ్ యొక్క హార్డ్ డిస్క్స్ని, డిజిటల్ ఎవిడెన్సెస్ని అన్నింటినీ కూడా ఫ్లోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ కోసం పంపిస్తే ఆ టెస్ట్లో ఇవన్నీ నిర్ధారణ చేశారు. తప్పించుకుని తిరగడానికి వీల్లేనటువంటి విధంగా వారన్నింటినీ కూడా సైంటిఫిక్గా నిర్ధారణ చేసి ఈ ట్యాంపరింగ్ కాదు, ఇది దొంగతనం, వీరన్నింటినీ కూడా ఈ విధంగా
చోర్ దొంగ అనేటువంటి పద్ధతిలో మరి డిక్లేర్ చేసి దీనికి ఎవరు కారకులు అన్నటువంటి దాన్ని విచారణకు విడిచిపెట్టేటువంటిది జరిగింది. ఎన్నికల్లో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేశారు, ఈవేళ దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇంకా అవసరమైతే ఇంకా ఇంటెన్సివ్గా విచారణ జరిపించి స్క్వాడ్స్ని పెంచి అన్ని విధాలుగా కూడా ఈ నేరం వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు వారందరినీ కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నేరాన్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు చేయడానికి సాహసించలేదు. అంత సాహసం తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇది నా తాలూకు పార్టీ తాలూకు సభ్యుల తాలూకు సమాచారమే అని చెప్పడం జరిగింది. వాడికి ఇచ్చినటువంటి అధికారాన్ని కేవలం ధనార్జన కోసమే కాకుండా డబ్బు సంపాదన కోసమే అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి కాకుండా ప్రజల తాలూకు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటువంటి చర్యను కూడా తీసుకున్నారంటే వీరు ఎంత బరి తెగించినటువంటి రాజకీయం చేశారో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ బయటకు వస్తాయన్నటువంటి భయం, ప్రభుత్వం మారిపోతే వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సి వస్తుంది. దీని మీద తను ఎందులో చిక్కుకుంటారో అన్నటువంటి ఉద్దేశంతోనే రేపొద్దున ప్రభుత్వం మారిపోతే మీరందరూ నా పక్కన ఉండండి, మీరు నాకు అడ్డంగా నిలబడండి, పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు, నన్ను జైల్లో పెట్టడానికి వస్తారు అని చెప్తున్నటువంటి దానికి ఇదే భయం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటువంటి నేరాలు ప్రజలకు సంబంధించినటువంటి నేరాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి నేరాలు ఎన్ని చేశారో ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మనం వేచి చూడాలి. ఈవేళ ఈవీఎంల తాలూకు కథ, ఈవీఎంలన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవీఎంలలో 4000 ఈవీఎంలు అన్నీ కూడా పాడైపోయినాయి అని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తర్వాత కొన్ని 2 రోజులు పోయిన తర్వాత 4000 అన్నది పోయి 30% ఈవీఎంస్ అన్నీ కూడా చెడిపోయాయి అని చెప్పి ఫిగర్ మార్చారు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత 618 చోట్ల ఈవీఎంలు చెడిపోయి కాబట్టి ఈ ఈవీఎంలని రీపోలింగ్ చేయాలి, మళ్ళీ ప్రజలకి ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మళ్ళీ ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఇందులో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్స్, ఈ వీవీప్యాట్స్ అన్నింటినీ కూడా 50% కౌంట్ చేయాలి, దానికోసం మేము ధర్నా చేస్తాం, యుద్ధం చేస్తాం, ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తామని చెప్పి ఢిల్లీలో ప్రకటన చేస్తున్నారు. మళ్ళీ ఒక పక్క అంటారు ఈవీఎం వీవీప్యాట్స్లో ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో అది థర్మల్ పేపరు, ఈ థర్మల్ పేపర్లో ఒకసారి కనిపించి ఆ సింబల్ మాయమైపోతుందట అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి సింబల్ మాయమైపోతుందని తెలిసినటువంటి వాళ్ళు మీరు మళ్ళీ దాన్ని లెక్క పెట్టమని ఎలా అడుగుతున్నారు? అంటే అది అందులో సింబల్ ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనకి నేను వేసినటువంటి ఓటు నా పార్టీకి పడిందో లేదో తెలియడం లేదు అన్నటువంటి మాట ఎంత డ్యామేజింగ్ అన్నది. ఇది 92,000 ఈవీఎంలో ఉంటే మరి ఇంతమంది కోట్లాది ప్రజలు ఓటింగ్ వేస్తే, ఆ భారతదేశం అంతా కూడా ఈవీఎంల మీద ఓటింగ్ వేస్తే ఏవి చెడిపోయేది వాటి గురించి మాట్లాడాలి తప్ప అన్ని రకాలుగా అసలు నేను ఓటేసేనో లేదో నా ఓటు దాని పడిందో లేదో అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారంటే ఓటు పడాలని పడిందో పడదో పడలేదో తెలుసుకుని కూడా మీరు అక్కడ ఎందుకు ఫైట్ చేయలేదు పోలింగ్ బూత్లోను? ఏ కారణం చేత దాన్ని వదిలేశారు? ఇది నిజమేనా? నిజమైనట్టయితే మీరు చూడలేనట్టయితే అక్కడ మళ్ళీ మరొకసారి పోలింగ్కి సిద్ధమవచ్చు కదా, పోలింగ్ ఆఫీస్ని అడగవచ్చు కదా, మళ్ళీ నేను ఓటు చేస్తాను నాకు కనిపించలేదని ఎందుకు అడగలేదు? ఇవన్నీ కూడా ఏవైతే అబద్ధాలు ఆడతారో అన్నిటికీ కూడా దానికి ఏ విధంగానూ కూడా సందేహం లేకుండా మొహమాటం లేకుండా ఆయన ఆరోపణ చేసేటువంటి విధానానికి దారితీయడమైనటువంటి జరుగుతుంది. పైగా ఇవాళ అంటారు 5 కోట్ల రూపాయలు ఇస్తే చిప్స్ మార్పేసి లేదు ఈవీఎంలను పక్కన అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మార్చి గెలిపించుతామని చెప్పి మా దగ్గరకు వస్తున్నారని చెప్పి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరో వచ్చి 5 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారట. మరి ఎందుకండి తాపత్రయం అంతాను? చాలా డబ్బు సంపాదించారు కదా చంద్రబాబు గారు, మీరు సంపాదించిన తర్వాత మీ దగ్గర మరి ఈవీఎంల తాలూకు దొంగలైనటువంటి వారు కూడా మీ దగ్గర ఉన్నారు,
ప్రభుత్వ సాంకేతిక సలహాదారులు హరిప్రసాద్ లాంటి వారు మీ పక్కన ఉన్నారు, ఎన్నైనా మార్చేయగలిగినట్టు సమర్థులని మీరే అంటున్నారు. అటువంటి వాడిని ఉపయోగించుకొని 5 కోట్లు మీకు లెక్కే ఉందండి, మరి చేసేయండి. మీరు ఇప్పటికీ మా దగ్గరకు వస్తున్నారని మీరు చెప్తున్నారు, ఎంత సాహసం అంటేది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట అనేది అంటే ఈవీఎంలు అవసరమైతే ట్యాంపర్ చేసి మేము గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఓ పక్క నుంచి ఛాలెంజ్ చేసడమా ఇది? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటైనా ఇది? ఈ విధంగా ఏ విధమైనటువంటి సంకోచం కూడా లేకుండా ఆయన అబద్ధాల మీద అబద్ధాలు ఆడి ఈ రకంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఓటింగు తగ్గిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, 2014 కంటే 2019లో జరిగినటువంటి ఓటింగు ఎక్కువ, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. ఎంపీ సీట్లు 2014లో ఎంపీకి పోలేనటువంటి ఓట్లు 78.40%, అదే 2019లో 79.63%, అంటే 1.23% పెరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఓట్ల లెక్క చూస్తే 2014లో 77.96% పోలేనే, 2019లో అదే ఎమ్మెల్యే పోస్టుకి 79.64% పోలేనే, అంటే 1.68% అధికంగా పోలేయడం జరిగింది. అంటే 13 జిల్లాల్లో ఒకే ఒక జిల్లాలో, అది పశ్చిమ గోదావరి జిల్లాలో 0.06% తగ్గింది ఒక జిల్లాలోని. మిగిలినటువంటి 12 జిల్లాల్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్, ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి కూడా పోలింగ్, 1.23 ఎంపీ సీట్లకి 1.68 ఎమ్మెల్యే సీట్లకి పోలింగ్ పెరగడం జరిగింది. అంటే యావరేజ్గా మరి పర్సంటేజ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రమాణమే 80% ఓటింగ్ జరిగితే మీరు ఇంకా ఓటింగ్ జరగలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అన్నటువంటి పద్ధతిలో మాట్లాడి ఇంకా పోలింగ్ జరపండి, రీపోలింగ్ జరపండి అని దీన్ని ఇష్యూ కింద, ఒక స్మాల్ మ్యాటర్ని దీన్ని ఇష్యూ కింద చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థని అప్రతిష్ట పాలు చేయడం వల్ల మీకు ఒరిగేది ఏమిటి?